శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన గోపాలం అందుకోండి కళాకారుల వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం కళాకారుల సాక్షిగా. మంగళగిరి టైం ఛానల్ వారికి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈ రోజు సుప్రసిద్ధ సంగీత దర్శకులు బుడ్డు గోపాలం గారు వారి వర్ధంతి రోజు. బి గోపాలం గారి వర్ధంతుల్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అంటే ఆయన గానము, ఆయన సంగీతము, ఆయన కళారంగ జీవితము మరువలేనిది. నేటి సమాజానికి తెలియదు, తెలియ చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటిది. ఎందుకంటే ఒక్క విషయం, గోపాలం గారు అతి చిన్న వయసులోనే మొఘల్ రాజు పర్వ్ అనేటువంటి విజయవాడలోని మా స్వగ్రామం, మా ఇంటిలో మా నాన్న పెద్ద నాన్నగారి దగ్గర గోపాలం గారి నాన్నగారు రామదాసు గారు తీసుకొచ్చి, అయ్యా నేను ఫలానా వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర సంగీతాన్ని అభ్యసించేటందుకు అప్పచెప్పాను, కానీ వాడు ఉండటం మాత్రం మన ఇంట్లోనే ఉంటుంటాడు, మీరు కాస్త జాగ్రత్తగా చూడనని అప్పు చెప్పి వెళ్ళాడు. అలా అప్పు చెప్పినటువంటి గోపాలం గారు ఎంతో ఎదిగి చిన్న వయసులోనే ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళు చేయలేని పనులు చేశాడు సంగీతంలో. అంత ప్రావీణ్యత సంపాదించినటువంటి గోపాలం గారు ఇక సమాజం ఆయన్ని వదిలిపెట్టలేని పరిస్థితికి వచ్చింది. ఆయన కళారంగ జీవితం అంత గొప్పగా ప్రారంభమైంది. దాన్ని గుర్తించిన గరికిపాటి రాజారావు గారు అదే మొఘల్ రాజపర్వలో ప్రజానాక్ష మండలిని స్థాపించి రాష్ట్ర టీముని ఏర్పాటు చేసి ఆ టీములోకి గోపాలం గారిని చేర్చుకొని ఇక ఆనాటి సాంస్కృత కళారంగాలుగా ఉన్నటువంటి బుర్రకథలు కానీ, అరికథలు కానీ, జముకుల కథలు కానీ, పిట్టకథలు కానీ, ఒగ్గు కథలు కానీ, పిట్టల దొరలు కానీ, రకరకాలుగా ఉన్నటువంటి కళారంగాలన్నింటినీ ఏర్చి కూర్చి వాటికి ఒక నిబద్ధతని మన గోపాలం గారి ద్వారా, అట్లాగే అంతకుముందు సీనియర్గా ఉన్నటువంటి సి మోహన్ దాస్ గారి ద్వారా వీటన్నిటిని కూడా ఒక మంచి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయారు, ప్రజలు ఆదరించారు. ఆనాడు గోపాలం గారు పాట పాడుతున్నాడంటేనే చాడు, వేల మంది జనం వచ్చేసి ఆ సభకి ఆ ఉపన్యాసాలు చెప్పేటువంటి నాయకుల మీటింగులు వినేవాళ్ళు. కేవలం గోపాలం గారి పాట అంటే అంత ఆదరణ కలిగినటువంటి విషయం అట్లా అలా జరిగిందనమాట. అదే క్రమంలో మన నరసరావుపేటలో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒక బహిరంగ సభ పెట్టడానికి ప్రయత్నం చేసి సభను ప్రారంభించుకుందామంటే కాంగ్రెస్ పార్టీ వారంతా వచ్చేసి కూడా ఆ సభని జరగకుండా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారంట. అప్పుడున్నటువంటి రాజారావు గారు, టి చలపతిరావు గారు, వి మధుసూదనరావు గారు, అయ్యా గోపాలం గారు పులుపులు శివయ్య గారు రాసినటువంటి పాట ఒకటి ఉంది, ముందు నువ్వు వెళ్ళి ఆ హార్మోనియం తీసుకొని ఆ పాటను ప్రారంభించు, జనం సమస్య వాళ్ళదే కాబట్టి, వాళ్ళ చరిత్రే కాబట్టి కాస్త విని మన కార్యక్రమాన్ని జరుపుకొని ఇస్తారేమో అని చెప్పి ఆయన్ని వేదిక మీదకి పంపిస్తే ఆ పాట బిగించేశారు గోపాలం గారు. శతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్యమిది బ్రాహ్మ్యమిది క్షాత్రమన్న గర్జాఘోష అని ఈయన ఎప్పుడైతే హార్మోని పెట్టి స్టార్ట్ చేశాడో ఉన్నటువంటి గొడవ చేసేటువంటి వర్గం మొత్తం కూడా సైలెంట్గా ఆగిపోయిందంట. ఆగిపోయినాక ఈయన ఆ పాట పాడినాక మళ్ళా ఆ జనమే వచ్చి, అయ్యా ఇంకోసారి పాట పాడు అని చెప్పి పాడించుకొని మీ మీటింగ్ జరుపుకోండి అని చెప్పి వెళ్ళిపోయారట.
అంతటి గొప్పతనం ఉన్నటువంటి గోపాల గారి గానం సంగీతం అందువల్ల ఆయన్ని ప్రజలు ఆదరించారు ఆ ప్రజా ఆదరణలో నుంచి వచ్చినప్పుడే వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసినటువంటి చెయ్యెత్తి జయకొట్టు తెలుగుడా పాట కూడా ఆయనటు మగరాస్వరంలో ప్రజాశక్తి ప్రెస్లో ఆయన ఆ పాట రాస్తున్నప్పుడు గోపాలం గారు కూర్చొని మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటూ ఆ పాటను సెట్ చేసుకుంటూ బాణీలు కూర్చుకుంటూ చేసుకున్న క్రమంలో గోపాలం గారు ఉన్నది మన ఇంట్లోనే అట్లా ఆ పాటను కూడా రూపుదిద్దుకొని ఈయన వెళ్ళి జనంలోకి వెళ్ళి పాడుతూ ఉంటే గోపాలం గారు పాడుతున్నాడు గోపాలం గారి పాట ఉందంటేనే తప్పనిసరిగా జనం వేలాది మంది వచ్చేసేవాళ్ళు ఉంటారు సభలకి సుందరయ్య గారు లాంటి వాళ్ళు కూడా గోపాలం గారు పాడుతున్నాడా పాట కచేరి ఉందా లేదా అని కనుక్కొని పాడుతున్నాడంటేనే ఆయన కూడా మీటింగ్ వచ్చి చెప్పినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయని కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు అందుకని అంతటి గోపాలం గారిని సినీ పరిశ్రమ కూడా ఆకర్షించి పిలిచికెళ్ళింది ఇదే గోపాలం గారి పాట వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసినటువంటి పాటని చెయ్యెత్తి జయకొట్టు తెలుగుడా అనే పాటని సినిమాలో పల్లెటూరు సినిమాలో పెట్టడం కోసం ఆ బాణీలో ఆ పాడే విధానాన్ని ఆంధ్ర ప్రజలు మొత్తం మెచ్చుకొని ఉర్రూతులుగినటువంటి ఆ సందర్భాన్ని వాళ్ళు తలుచుకొని గోపాలం గారిని పిలుచుకొని కూర్చోబెట్టి అదే మ్యూజిక్ని అదే పద్ధతుల్లో ఆయన చేత పాడించారు గోపాలం గారు చెప్పాడు ఇది రామారావు గారి మీద చిత్రీకరిస్తున్నారు కాబట్టి నా గొంతు చాలదండి ఘంటసాల గారి చేతే పాడించమని గోపాలం గారే మ్యూజిక్ చేసి ఘంటసాల గారి చేత పాడించి ఆ సినిమాలో షూటింగ్ చేయడం జరిగింది అలా ఆయన అతుక్కుపోయాడు వేములపల్లి శ్రీకృష్ణ గారి ఎమ్మెల్యే కాబట్టి ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే గోపాలం గారిని పెట్టుకొని సినిమా పరిశ్రమలో ఆయన నిలబడటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశాడు కానీ ఏ వర్గానికి ఏ ప్రజానాక్షమండలి కమ్యూనిస్టు పార్టీలకి ఆయన కృషి చేశాడో త్యాగం చేశాడో పాటలు పాడాడో పేరు తెచ్చుకున్నాడో వాళ్ళంతా కూడా మద్రాసులో ఉన్న గోపాలం గారికి బట్టి సరైన అవకాశాలను బట్టి కల్పించలేదండి తాతదేని ప్రకాశరావు గారు కావచ్చు టి చలపతిరావు గారు కావచ్చు మధుసూదనరావు గారు కావచ్చు ఎందరో ఉన్న మిక్కిలినేని గారు మధుసూదనరావు గారు ఎంతమంది ఉన్నా కానీ గోపాలం ఈ సినిమా చేయని బట్టి ఒక్కళ్ళు కూడా అడగల కానీ బయట వాళ్ళు ఎంతోమంది గోపాలం గారిని గుర్తించి బిఎన్ రెడ్డి గారు కావచ్చు మన నలదమ్మిది సినిమా ప్రొడ్యూసర్ ఆయన కావచ్చు భావనపతి గారు కావచ్చు ఘంటసాల గారు కావచ్చు ఎస్ఆర్ ఆయేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళంతా కూడా ఆయన్ని గుర్తించి తీసుకొని సినిమాలు ఇచ్చి చేయించుకొని ఆయన చేతల పాటలు పాడించుకొని 50 సంవత్సరాల పాటు మద్రాసులో పెట్టుకొని ఆయన సంగీత సేవలన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు ఉపయోగపడ్డాడు కానీ ఈయనకి భార్య పిల్లలు ఎవరూ లేకపోవడంలో చివరి దశలో భార్య కూడా చనిపోవడం వల్ల మళ్ళీ ఇక ఏం చేయాలో ఇక మనం ఒంటరి జీవితాన్ని ఎట్లా గడపాలని మళ్ళా మంగళగిరి వచ్చేసాడు మంగళగిరి వచ్చారు ఆ సామానంతా దించి ఒక ఇంట్లో పెట్టారో పెట్టలేదు మా ఇంటికి వచ్చేసాడు దానికి కారణం ఏంటంటే మా నాన్న మా పెదనాన్న వీళ్ళతో పాటు మరి కలిసి జీవించాడు కాబట్టి వీళ్ళనే కలుసుకోవడం కోసం వచ్చాడు అంతకుముందు సినిమా పరిశ్రమలో ఎంతో వైభవంగా వెలిగిన రోజుల్లో కూడా తెల్లటి బట్టలతో తెల్లటి మనిషి అట్లా ఆ మురికి వీధుల్లో నడుచుకుంటూ మా ఇంటికి వచ్చి కూర్చునేవాడు ఆ కుక్కు మంచంలో కూర్చొని అట్లాగే ఉండి 1 గంట 2 గంటల సేపు ఎన్నో విషయాలు చెప్పి వెళుతూ ఉండేవాడు ఏ పని మీద విజయవాడ వచ్చినా మంగళగిరిలో మేమంటూ ఉన్నామని మా ఇంటికి వచ్చేటువంటి మహానుభావుడు అంత గుర్తుంచుకున్నటువంటి వాడు బి గోపాలం గారు ఆయన్ని మేము మర్చిపోవు మేము మర్చిపోవడంలో అది అంత విశేషమేం కాదు కానీ ప్రజలు ఉపయోగపడినటువంటి ప్రజానాక్ష మండలి ఈయన ఎవరికైతే కమ్యూనిస్ట్ పార్టీకి ఎవరికైతే మరి ప్రజానాక్ష మండలికి సేవ చేశాడు వాళ్ళు మాత్రం చివరి దశలో మర్చిపోయారేమో అన్నట్టుగానే వ్యవహరించారు కానీ మేము ఆయన మంగళగిరిలో 10 సంవత్సరాలు ఉండి డాక్టర్ సత్యనారాయణ గారి హాస్పిటల్లో ఉండి చివరి రోజుల్లో కూడా లాస్ట్ మాటలు ఆయనతో మాట్లాడింది నాతోనే డాక్టర్ గారు అయితే చెప్పాడు అయ్యా ఇవాళ లేదా రేపు వరకు ఉంటారేమో మరి ఇది పరిస్థితి అంటే అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండు నేను తీసుకెళ్తాను ఇంటికని చెప్పి నేను వచ్చాను కానీ ఆయన ఉండలేక ఆయనకేదో భయం వేసి వెంటనే ఆటో తెప్పించుకొని ఇంటికి వచ్చేసాడు పక్కన వాళ్ళ మేనగోళ్ళ గారి ఇంటికి
ఆ సంగతి నాకు తెలిసింది. తెలిసి పొద్దుపోయింది, తెల్లరపాటి కబురే వచ్చింది. అందువల్ల ఆ రోజున కూడా మేము ఆ కమ్యూనిస్టుల్ని, ఆ ప్రజారాష్ట్ర మండలి ప్రముఖుల్ని తీసుకొచ్చి మంగళగిరి బుద్ధ విహార తరపున కృష్ణార్జునరావు గారు, నేను, గోలి సీతారామయ్య గారు, కంచర్ల కాశయ్య, మేమంతా బాధ్యత తీసుకొని ఎంతో శ్రద్ధగా పిలవాల్సిన వాళ్ళందరినీ పిలిచి మద్రాసు వాళ్ళు అందరినీ కూడా కబుర్లు చేసి చేస్తే ఆ రోజున మిక్కిలేని గారు వచ్చాడు, కర్నాడు లక్ష్మణ గారు వచ్చారు, పరకాల పట్టాభిరామారావు గారు వచ్చారు. వీళ్ళంతా కావాల్సిన వాళ్ళు, తెలిసిన వాళ్ళంతా వచ్చి ఆ రోజు నుండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్ళారు. అది చివరి ఘనత మాత్రం మా బుద్ధ విహార నేతృత్వంలోనే మొత్తం జరిగింది. కానీ ఇంతటి వాడు చచ్చిపోయాడు, ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గోపాలం గారు ఇంతటితోనే సమాధి కాకూడదు, ఈయన చరిత్ర వెలుగులోకి రావాలనేటువంటి దాంతో మేమంతా కష్టపడి వారం పది రోజుల్లోనే ఈ పుస్తకాన్ని బయటికి తీసుకొచ్చాం. ఎంతోమంది మహానుభావులు, పెద్దలు, మిక్కిలేని లాంటి వాళ్ళు, పరకాలి పట్టాభిరామ లాంటి వాళ్ళు, కర్నాటక లక్ష్మణశ్రీ లాంటి వాళ్ళు, మరి చాలామంది కూడా ఇందులో వ్యాసాలు రాసినటువంటి ఆయన మీద రాసిన చరిత్రలు ఉన్నాయి. ఈ చరిత్ర నేటి సమాజానికి తెలియాలి, ఇది ఆగిపోకూడదని దీనికోసం మేము శ్రమించి ఈ పుస్తకాన్ని బయటికి తెచ్చి ఈనాటికి కూడా గోపాలం గారి జన్మలో బ్రతికి ఉన్నారు అంటే ఇది కారణం. ఇందుకోసం మంగళగిరి బుద్ధ విహారం మాత్రం నిర్విరామంగా కృషి చేసి ఈ పని మాత్రం చేసి ఆయనకి సరైన నివాళిని అర్పించగలిగామనేటువంటి దాంతో మేమైతే తృప్తిగా ఉన్నాం. అది అండి గోపాలం గారి చరిత్ర.